మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రాబోతున్నాయి. ఇప్పటికే 2,500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన ఆర్బీఐ తాజాగా 200 రూపాయల నోట్లను తీసుకురానుంది. కొత్త నోట్లను ప్రింట్ చేయడానికి మింట్ కు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే సాఫ్ట్వేర్ కారణాలతో ఈ కొత్త నోట్లు ఏటీఎంలోకి రావడం అనుమానమే. రెండు వేలకు చిల్లరుందా, కొంచెం చేంజ్ ఉంటే ఇవ్వండి ప్లీజ్ అనని వారు లేరు. 2,000 రూపాయల నోట్లు వచ్చాక చిల్లర కోసం నానా కష్టాలు పడుతున్నారు జనం. 1,000 రూపాయల నోట్లు లేకపోవడం, 500 రూపాయల నోట్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వీటికి పరిష్కారంగా 200 రూపాయల నోట్లను అందుబాటులోకి తెస్తోంది ఆర్బీఐ. ప్రజల చిల్లర కష్టాలను ఈ 200 రూపాయల నోట్లు కొంత తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. గత మార్చిలోనే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రింట్ ఆర్డర్ ఇచ్చింది ఆర్బీఐ. మరోవైపు రూపాయి, 2 రూపాయలు, 5, 10, 20, 50, 100 రూపాయల నోట్లను కూడా కొత్తగా ప్రింట్ చేయాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 200 రూపాయల నోట్లను బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఏటీఎంల నుంచి రావడం అనుమానమే. పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత సుమారు 4 రోజుల పాటు ఏటీఎంలు మొత్తం మూతపడ్డాయి. ఏటీఎంలో సాఫ్ట్వేర్ మార్చుకుని కొత్త నోట్లకు అనుగుణంగా రెడీ చేసుకోవడానికి బ్యాంకులు టైం తీసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ 200 రూపాయల నోట్లను కూడా ఏటీఎంలో పెట్టాలంటే మరోసారి సాఫ్ట్వేర్ మార్చుకోవాల్సి వస్తుంది. దీంతో మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయి. కాబట్టి బ్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ 200 రూపాయల నోట్లు హల్చల్ చేశాయి. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. దీని మీద అటు ఆర్బీఐ కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఖండించలేదు, అవును అని కూడా ధృవీకరించలేదు. ఇది ఒట్టి ప్రచారమే అనుకున్నారు అంతా. అయితే తాజాగా ఆర్బీఐ నోట్ల ప్రింటింగ్ కు ఆర్డర్ ఇచ్చినట్టు తెలియడంతో ఆ వార్తలన్నీ నిజమేనని తేలాయి. అయితే ఎంత మొత్తంలో నోట్లు ముద్రించబోతున్నారనే విషయం ఇంకా తెలియలేదు.